నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ శుభకృతనామ సంవత్సర రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నెల వృషిక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिकम् किम् अवामहे कविं कवीनान्नुपमश्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिः सेदसादनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजनीवती धे नामभित्रिवतु नमः శ్రీ మహాగణాధిపతి బ్రహ్మ నమ వాగ్దేవి మహా సరస్వతి నమ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నెల వృషిక రాశి రాశి ఫలితాలు రవి కూజ శుక్ర బుధ ఈ గ్రహాలు సాధారణంగా నెలలో కొన్ని కొంత రాశి మార్పులు వాళ్ళకి జరిగేటువంటి ఉంటాయి కనుక ముఖ్యంగా మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు మనం ఈ గ్రహాల యొక్క సంచారం ఎలా ఉన్నది వాటి ప్రభావం మిగిలిన అన్ని రాశుల మీద ఎలా ఉంటుంది పన్నెండు రాశుల మీద ఎలా ఉంటుందో మనం చెప్పుకోవాలి రెండవది గురువుగారు శని రాహువు కేతువు వీళ్ళు కూడా నెలలోనే సంచారం మారిపోరు కానీ ఆ నెలలోనే ఒక రాశిలో ఉండేటువంటి యొక్క మూడు నక్షత్రాలు అంటే మూడు నక్షత్రాలు వాళ్ళ యొక్క పాదాలు కానీ ఒక నుంచి ఇంకో నక్షత్రంలోకి మారుతూ ఉంటారు కాబట్టి ఆ రాశిలోనే ఉండే నక్షత్రాల్లో మార్పులు చేసినప్పుడు ఆ నక్షత్ర ఫలితాలు ఆ ధర్మాలు ఎక్కడ ఎలా పనిచేస్తాయి ఎలా ప్రభావం చూపుతాయి మిగతా అన్ని రాశుల మీద అనేటువంటిది కూడా మనం వేరే దేశం చెప్పుకోవాల్సి ఉంటుంది మొత్తం టోటల్ ఎనిమిది యొక్క గ్రహాలు అష్టగ్రహాల గురించి చెప్పుకోవాలి అష్టగ్రహాలు ఏమైనా సార్ తొమ్మిది గ్రహాలు కదా అని మీరు అనుకోవచ్చు తొమ్మిదవది చంద్రుడు చంద్రుడు ఎప్పుడు వాడు మారిపోతూనే ఉంటాడు దినఫలం ఏదని చెప్పేటువంటి వారికి ఆ చంద్రుడు యొక్క ఆధారంగా కనపడుతూ ఉంటుంది ఎక్కువగాను కాబట్టి ఇప్పుడు మనం రవిగ్రహ సంచారాన్ని పరిశీలన చేద్దాం అది వృషిక రాశి వారికి ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది తెలియవచ్చుకుందాం రవి సంచారం రవి మీ రాశికి ఏమవుతాడు అసలు రవి సంచ రవి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రవి పదోర పదో స్థానం వాడు అవుతాడు పదో స్థానం అంటే రాజ్యస్థానం రాజస్థానాధిపతి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు సింహరాశిలో అంటే పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పదివాడు పదిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు రవి పదో రాశి వాడు మీకైతే పదో రాశి వాడు పదింటే సంచారం చేస్తూ ఉన్నాడు అది గొప్ప విశేషం ఎవడింట్లో వాడు సంచారం చేస్తూ ఉంటే మంచిది కదండి ప్రభుత్వం వారు కూడా కరోనా టైంలో ఏం చెప్పారు ఎవరు ఇంటి నుంచి బయటికి రాకండి అత్యవసర పరిస్థితులు అయితే తప్ప అసలు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారే వయసు మీద వాళ్ళు పొరపాటున కూడా మీరు బయటికి రండి రాకండి ఇంట్లోనే ఉండండి మీ ఇంట్లో మీకుంటే మీకు చాలా ఈ వ్యాధులు అన్నీ కూడా ముఖ్యంగా ఈ కరోనా బారిని మీరు పడరు అని చెప్పిన అన్నీ కదా చేశారు అత్యవసర పరిస్థితి ఉంటే రండి లేకపోతే రాబోకండి బయటికి అని చెప్పినని అంటే ఎవరింటో వాడుంటే క్షేమం అలాగే ఇక్కడ కూడా రవి వాడు పదో వాడు పదింటోనే సంచారం చేస్తున్నాడు వాడింట్లో వాడే ఉన్నాడు దీన్ని బట్టి మనం ఏం చెప్పాలి మంచి ఫలితాన్ని ఇస్తాడు రవి వృష్టికి రాసి వారికి అని చెప్పాలి ఏమిటి ఆయన ఇచ్చే మంచి ఫలితం మంచి ఫలితం ఆయన ఏమిటిస్తాడండి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి కాబట్టి ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు మీకు అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం ఎన్నైనా భాగ్యాలు ఉండొచ్చు మీకు ఓ కోట్లకు కోట్ల బ్యాంకుల్లో ఉండొచ్చు ఇంట్లో ఉండొచ్చు బంగారం ఉంటుంది వెండి ఉంటుంది ఇంకా ఏవో ఉంటాయి మరి పెద్ద పెద్ద వెళ్ళాలు ఉంటాయి ప్రతి పెద్ద పెద్ద సిటీస్ అన్నింటిలోనూ భారతదేశంలో మీకు వెళ్ళాను అపార్ట్మెంట్లో ఏ ఒటు ఉంటాయి పెద్ద బిల్డింగ్లో ఏం చేసుకుంటారు ఆరోగ్యం భాగ్యం లేదనుకోండి మీకు ఏమి పనికిరావు అవి ఆ అర్థం అంతా కూడా వ్యర్థమే ఎందుకంటే మీకు వైద్యులు పరీక్షలు చేసి అయ్యా మీరు ఒక హాఫ్ లీటర్ తాగాలి నీళ్ళు అందుకని ఎక్కువ తాగటానికి వీల్లేదు డయాబెటీస్ ఉంది తీ పదార్థాలు పనికిరావు తర్వాత మీకు బీపీ రాస్లేట్ అవుతూ ఉంటాయి అందువలన మీరు ఈ ఉప్పు ఎక్కువగా వాడటానికి వీల్లేదు మరి గ్యాస్ట్రి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉన్నది కాబట్టి మీరు ఉడకబెట్టే చింతపండు అది కూడా ఎక్కువ వాడటానికి వీల్లేదు ఇంకా ఏంటండి వాడు అనుభవించేది అంటే కేవలం తిండి అనే అనుభవం అని మీరు అనుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే మనస్సుకి మనస్సుకి శరీరానికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఈ విధంగా ఉంటే మనస్సు మనస్సు ఆ శరీరం కూడా ఏమి చేయబుద్ధి కాదు శరీరానికి కాబట్టి మనస్సు మీద శరీరం ప్రభావము అని చెప్పినా మనస్సుపై శరీర ప్రభావం చాగ్రాస్వామి వారి యొక్క కీర్తనలు కూడా ఉంది అటువంటి స్థితి ఏర్పడినప్పుడు ఇంకో దానం చేద్దాం అనేటువంటి గుణం కూడా వాడికి ఏమి తోచదు అసలు మైండ్కి ఆ చెత్త ఏకాగ్రతే ఉండదు చెత్త స్థైర్యం ఉండదు ఏ పని చేయలేకపోతాడు కనుక అన్నీ వ్యర్థమై జీవితమే వ్యర్థమైపోతుంది ఆరోగ్య భాగ్యం గొప్పది కనుక ప్రతివారు కూడా ముందు ఆరోగ్య భాగ్యానికి ప్రయత్నం చేయాలి దాన్ని బాగా ఉంచుకోవాలి మనం కాబట్టి మన ఆహార విహారాదుల పట్ల జాగ్రత్త వహిస్తే ఆరోగ్య భాగ్యం లభిస్తుంది అది మీకు ఈ పదింట పదివాడు పదింట్లో సంచారం చేస్తూ ఉండగా స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉండేటువంటి రవి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఆ కారకుడు అతనే కాబట్టి మీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఇంకోటి ఏంటంటే గోచార రవి ఏ రాశి వారికైనా సరే రవి పదింట్లో కనుక ఉండేటట్లయితే లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం లాభం అంటే ఆయన ఇచ్చేది ఈ యొక్క ఆరోగ్య భాగ్యం ఇంకా ఏంటంటే రవి ఐఏఎస్లు ఐపీఎస్లు జడ్జి గారులు ఇలాంటి పెద్ద పెద్ద ఆ పోస్టులన్నీ కూడా ఇచ్చేటువంటి వారు రవి ఇంకా ఒక ఆఫీసుల్లో పెద్ద మేనేజీరియాల్లో జిఎం అలాంటి పోస్ట్ ఇచ్చేవాడు కూడా రవి అవుతాడు కాబట్టి ఒక అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ అనమాట అది ఇచ్చేటువంటి వాడు రవి కాబట్టి వారందరికీ కూడా చాలా బాగా ఉంటుంది వ్యవహారం కూడా చాలా బాగా ఉంటుంది వారందరికీ కూడాను అని చెప్పారు ఇది అంతా కూడా ఒకటి నుంచి పదిహేడు పదిహేడు రోజులు భాగ్యం మరి తర్వాత అండి తర్వాత ఏమిటి మరి పదిహేడు రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి రాశిలో ప్రవేశం చేస్తాడు రవి అది లాభంలో ప్రవేశించినట్లే అవుతుంది లాభరాశి అవుతుంది వృషిక రాశికి కన్యారాశి లాభరాశి అంటే లాభంలో సంచారం చేసే చేయబోతున్నటువంటి రవి ఏమిస్తాడండి లాభ ఫలితాన్ని ఇస్తాడు ఏమిటి లాభం ఆరోగ్య భాగ్యం కాబట్టి మొత్తం మీద ఓవరాల్గా మీకు చూసినట్లయితే రవి సంచారం ఒకటి నుంచి పదిహేడు వరకు సింహరాశిలోను ఆయన స్వక్షేత్రంలోనూ లాభ ఫలితాలు ఉన్నాయి అలాగే పదిహేడు రాత్రి నుంచి కన్యా రాశిలో ప్రవేశించి లాభంలో లాభరాశిలో సంచారం చేసేటువంటి రవి కూడా ఆరోగ్య భాగ్యాన్ని లాభాన్ని ఇస్తాడు ఓవరాల్గా మొత్తం సెప్టెంబర్ నెల అంతా కూడా వృషిక రాశి వారికి రవి యొక్క సంచారం సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యంగా ఉంది తర్వాత అనుకూలతగా ఉన్నది శుభ ఫలితాన్ని పొందుబోతు ఉన్నారు కుజగ్రహ సంచారం ఇప్పుడు ఎలా ఉంది కుజుడు ఒకటి వాడు అంటే మీ వృశ్చిక రాశికి అధిపతే కుజుడు తర్వాత షష్టాధిపతి మేషరాశికి కూడా అధిపతి ఆయనే వాడు కూడా ఆయనే ఇప్పుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అనే ఆలోచన ఆయన సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కుజుడు అంటే ఏడింటి సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశికి అధిపతి ఎవరండి వృషభ రాశికి అధిపతి శుక్రుడు కుజశుక్రులిద్దరికి కూడా ఓహో అంటే ఓహో వాళ్ళు మిత్రులుగా శత్రువులుగా సమలు కనుక సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు మాత్రమే మీరు పొందబోతూ ఉన్నారు అందుకంటే పెద్దగా ఇది అనుకూలత అని చెప్పిన అంటానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి కుజగ్రహం మీకు సామాన్య ఫలితాలు ఉంటాయి అంటే మీరు ఏదన్నా ఒక పొలము లేకపోతే ఒక ఇళ్ళు స్థలాలు కొనుక్కుందాం అనుకుంటే అవి అలా స్తబ్దతగా ఉంటాయి తప్ప అది ఫలిత ఫలదీకరణం జరగదు అని చెప్పి చెప్పాలి తర్వాత నెలల్లో చూద్దాం ఎలా ఉంటుందో అవుతుంది ప్రయత్నాలు చేస్తారు కానీ ఈ నెలలో మాత్రం వాటికి ఫలితాలు మీత్రం పొందటం కాదు సామాన్యంగా ఉంటుంది ఒబయన్స్లో ఉంటాయి ఆ మ్యాటర్స్ అన్నీ కూడా అలాగే ఎలర్జీ వ్యాధులు కానీ ఇలాంటివి కానీ ఏదైనా ఉండేటట్లయితే అది అలా నిలబడి ఉంటాయి తప్ప మీకేమి పెరగదు తర్వాత హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అవి కూడా సామాన్యంగా ఉంటుంది లో మామూలు లెవెల్స్లో ఉంటుంది అంతే తక్కదు పెరగదు మామూలుగా సామాన్యంగా ఉంటుంది ఇది కుజగ్రహ సంచారం మీకు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాం ఈ నెలలో ఫలితాలు తర్వాత శుక్రగ్రహ సంచారం శుక్రుడు ఎవరు మీకు వృషిక రాశి వారికి వ్యయాధిపతి సప్తమాధిపతి వ్యయ సప్తమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఒకటి నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు సింహరాశిలో అంటే అది ఏది రా ఎంత అవుతుంది మీకు పదవ రాశి అవుతుంది సింహరాశి పదవ రాశి అంటే అక్కడ శుక్రుడికి సింహరాశికి అధిపతి ఎవరండి రవి రవి శుక్కులకిద్దరికి కూడా పడదు వాళ్ళిద్దరు శత్రువులే కాబట్టి శత్రు క్షేత్రంలో పదింట శుక్డు సంచారం చేయబోతూ ఉన్నాడు అది సామాన్యమైనటువంటి ఫలితాలు తప్ప శుక్రగ్రహ అనుగ్రహం పూర్తిగా ఉంటుందని మాత్రం మనం చెప్పటానికి అవకాశములు లేవు ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు అందువల్ల స్త్రీలు కూడా విపరీతంగా అప్పులు చేసి అవి చేసి ఇవి చేసి ఏదైనా వస్తువులు కొనుక్కోవటం ఆపేసేయండి వచ్చే నెలలో శుక్రుడు మారుతాడు కాబట్టి అనుగ్రహం ఉంటుంది అప్పుడు బాగా ఉంటుంది ఇప్పుడు సామాన్యంగా ఉంటుంది స్త్రీలకి కళాకారులకి కూడా ఈ నెలలో ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి రాశిలో ప్రవేశం చేస్తాడు ఏదైనా అలాంటిది మీకు శుభ ఫలితాలు కావాలి అని చెప్పిన అనుకుంటే ఇరవై నాలుగు రాత్రి తర్వాత నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోండి అప్పుడు మీకు ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది శేలకి కూడా చాలా బాగా ఉంటుంది కళాకారులకు కూడా గుర్తింపు జరుగుతుంది అంటే సినిమాలో ఉన్న సినీ టెక్నీషియన్స్ కెమెరామెన్లు రచయితలు సంభాషణ రచయితలు గీత రచయితలు వాళ్ళందరూ కూడా దీని కిందనే వస్తారు టెక్ని కాబట్టి సంగీత సాహిత్య నాట్య శిల్ప శస్త్రశాస్త్రములు అన్నింటినీ కూడా అధిపతి శుక్రుడే సినిమాలో నటిస్తున్నాడు అని చెప్పారంటే శుక్రుడు యొక్క వాడికి వద్దో గొప్పో ఆయనకు అనుకూలంగా ఉంటేనే రచిస్తారు పెద్ద నటులకైతే ఇంకా ఎక్కువగా స్థితిలో ఉంటే అనుభవం చేస్తారు ఓ మాదిరి వాళ్ళకి పర్వాలేదు మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి ఓ మాదిరి నటులైనా అవుతారు వాళ్ళు అది అర్థకంటే ఏం లేదు కాబట్టి అటువంటి శుక్రుడు ఇరవై నాలుగు రాత్రి నుంచి రాశిలో ప్రవేశం చేసిన తర్వాత అది లాభరాశి కాబట్టి సౌఖ్యాన్ని ఇస్తాడు సర్వశుభముల్ని కూడా సేకూరుస్తాడు తర్వాత అత్యంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం అది మీరు అది గమనించుకోవాలి మనం శుక్రుడు ఇరవై నాలుగు తర్వాత నుంచి బాగున్నాడు వృశ్చిక రాశి వారికి ఇప్పుడు బుధగ్రహ సంచారం ఎలా ఉన్నది అయితే ఇంకొకటి మనకి అనుమానం వస్తుంది ఇందాక శుక్రగ్రహం చెప్పుకునేటప్పుడు ఏమంటే లాభరాశిలో ఉన్నాడు బాగానే ఉంది కన్యా రాశిలో ఉన్నారు మీకు అనుకూలమైనటువంటిది ఏమిటో కళాకారులకు బాగుంటుంది సేలకి బాగుంటుంది ఇన్ని చెప్పారండి ఆడసలు కన్యారాశి అంటే శుక్రుడికి నీచ కదా నీచ పడిపోయినటువంటి యొక్క శుక్రుడు ఇవన్నీ ఎక్కడిస్తాడండి ఏమిటో మమ్మల్ని సంతోషపెట్టడానికి మీరు చెప్తున్నట్టుగా మళ్ళా కనపడుతుంది మాకు అని కొంతమంది ఈ వీడియో విన్న తర్వాత అడగచ్చు దాని సమాధానం ముందే చెప్తున్నా ఇప్పుడే జ్ఞాపకం పెట్టుకున్న ఆయన దానికి ఏంటంటే బుధుడు కూడా అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కన్యారాశికి అధిపతి బుధుడే కాబట్టి బుధుడికి పైగా ఉచ్చరాశి కూడాను కన్యారాశి కనుక కన్యారాశిలో సంచారం చేసేటువంటి యొక్క కన్యారాశి స్వక్షేత్రమైనటువంటి ఉచ్చస్థితిని కలిగించేటువంటి యొక్క కన్యారాశిలో రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు సంచారం చేస్తూ ఉన్న సమయంలో శుక్రుడు కూడా ఆయనతోటి కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుక్రుడికి నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది అక్కడ అందువలన ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా శుక్రుడు ఇవ్వగలుగుతాడు నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి యొక్క విశేషం మనం జ్ఞాపెట్టుకోవాలి అందువలన ఇవ్వగలుగుతాడు ఇప్పుడు గురువు యొక్క సంచారం గురు సంచారం ఏ విధంగా ఉన్నది అని మనం ఆలోచన చేద్దాం వృశ్చిక రాశి వారికి గురువుగారు ఎక్కడ సంజయ్ గురువు గారు ఇప్పుడు మేనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మేనరాశిలో అంటే ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఎలా ఉంటాడండి తామ్రమూర్తిగా చేస్తున్నాడు కదా అని చెప్పినే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే వాడు ఐదులో సంచారం చేస్తూ ఉన్నాడు అది ముఖ్యమైనటువంటిది ఐదంటే సంతాన స్థానం సంతాన స్థానాధిపతి సంతాన స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీ సంతానానికి అభివృద్ధి జరుగుతుంది సుఖ సంతోషాలు లభిస్తాయి సంతానం ద్వారా మీకు సంతోషం లభిస్తుంది వాడు బాగా చదువుకున్నారను మంచి ఉద్యోగం చెందుతున్నారను వివాహం చేసామన్నట్లు తృప్తి ఇలాంటిది ఏదైనా సరే వా సంతాన రీత్యా మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి అని చెప్పాలి రెండవది గోచార గురుడు ఐదింట్ల సంచారం చేస్తూ ఉంటే ఏ వారికైనా సరే ఏ వారికి అయినప్పటికీ కూడా గోచార గురుడు ఐదింట సంచారం చేస్తూ ఉంటే ఆ వారికి సంపదలు ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఇది శాస్త్రంలో ప్రకారం నా పుక్కిటి పురాణాలు కాదు చూస్తారా దాని ప్రకారం తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా మూర్తివంతాన్ని పక్కన పెట్టి శాస్త్రరీత్యా ఐదు ఐద గురుడు సంచారం చేస్తున్నాడు పైగా వాడు కుటుంబస్థానాధిపతి విద్యాస్థానాధిపతి ధనస్థానాధిపతి అయినటువంటి యొక్క గురుడు సంపదనిస్తాడు ఐదులో సంచారం చేస్తే అని సంతానాభిలాషులు సంతానం కలిగేటువంటి స్థితి ఉన్నది గురువు ధనకారకుడు కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వారికి తర్వాత ధనకారకుడు కాబట్టి ధనాన్ని ఏదో ఒక ధనాదాయం బాగానే ఉంటుంది విద్యాకారకుడు కాబట్టి విద్యను బాగా ఇస్తాడు అయితే విద్యార్థులకి విద్యను ఇస్తాడు అయితే మరి పెద్దవాళ్ళకండి పెద్దవాళ్ళకి విద్య అంటే ఎన్నో జన్మలెత్తితేనే కానీ నరజన్మ మనకి రాలేదురా మన జన్మ పూర్తి అయిపోవడానికి సిద్ధంగా ఉంది వృద్ధులకి అలాగే నడివేసుకులకి కూడా ఎన్నో పాపాలు చేసి వాటిని అనుభవించి అనుభవించి ఎన్నో జన్మలెత్తి చివరికి ఈ నరజన్మను లభించింది ఈ వచ్చే జన్మ మనకి ఎలా ఉంటుందో మనకి తెలియదు మనం చేసినటువంటి పాపకృత్యాలకి ఈ జన్మలో నర జన్మ ఇచ్చినప్పటికీ కూడా పాపకృత్యాలు చేశాము మనం దాన్ని చేసుకోవడానికి ఇప్పటి నుంచే మనం ప్రయత్నం చేయాలి గక్కగా ఏదో ఈ సమాజాభివృద్ధికి తోడ్పడాలి ఆ పరమాత్మని ప్రార్థన చేసుకోవాలి మంచి కార్యక్రమాలు చేయాలి నలుగురికి కూడా నలుగురు యొక్క క్షేమాన్ని మంచిని మనం కాంక్షించాలి మా కాదాయం మా కాక్షేమం చెప్పిన మనం మనమే తినటం మనమే పడుకోవటం మనమే చేసుకోవటం కాదు సమాజానికి కూడా మనం మంచిని కోరుకోవాలి అనేటువంటి యొక్క సద్బుద్ధిని కలుగజేసేటువంటి యొక్క విజ్ఞానాన్ని ఇస్తాడు గురువుగారు పెద్దవాళ్ళందరూ కూడా అది అసలైన విద్య ఆ విద్యను ఇస్తాడు అలాగే ఒక ఇల్లు ఏదో చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి ప్రయత్నాలు జరుపుతారు ఇంకా మంచి మాట తీరు కూడా మారుతుంది దానివల్ల అంత చెడగొట్టుకున్నటువంటి యొక్క పనులు ఇప్పుడు మీకు అవి ఆ నెరవేరేటువంటి యొక్క సమయం వచ్చింది ఈ నెలలో గురువుగారి యొక్క కృప మూలంగాను సో ఇన్ని కార్యక్రమాలు ఈ గురువు యొక్క సంచారం మూలంగా ఐదు వాడు ఐదు రోజు సంచారం చేస్తున్న దాని ప్రకారం మీకు వస్తుంది వాడే ద్వితీయాధిపతి కూడా అయినాడు కాబట్టి అవన్నీ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది గురువు గారి యొక్క అను అనుగ్రహం మీకు బాగా ఉంది ఇందాక రవి అనుగ్రహం బాగానే ఉంది మరి ఇప్పుడు గురువుగారి అనుగ్రహం కూడా బాగానే ఉంది బుధానుగ్రహం బాగా ఉంది శుక్రుడు బాగానే ఉన్నాడు గ్రహ శని ఏ విధంగా సంచారం శని ఎవరు మూడు నాలుగు వాడు అయితే ఇంత క్రితం అర్ధాశ్రమశని దోషం ఉన్నదా అని చెప్పిన కొంతమంది అనుకున్నారు మొత్తానికి అనుకున్నంత సేపట్లేదు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు అంటే ఇప్పుడు మూడులోకి వచ్చాడు తర్వాత నాలుగుకి వెళ్తాడు నాలుగుకి వెళ్ళినప్పుడు అప్పుడు విశేషం చెప్తాను నీకేం వర్తించదు అని ఇప్పుడు నాలుగులోంచి మూడులోకి వచ్చాడు వృషిక రాశి వారికి ఆ తృతీయంలో శని ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాడు నీకు శని దోషం ఏమి లేదు శని సంపూర్ణమైనటువంటి యొక్క అనుగ్రహాన్ని ఇస్తాడు మీకు ఆయన కటాక్షం మీకు సంపూర్ణంగా ఉన్నది అత్యంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం వృషిక రాశి వారికి ఈ యొక్క శని యొక్క సంచారం పైగా ఆ శని రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా ఎక్కడ సంచారం మూడులో సంచారం విక్రమస్థానంలో సంచారం విక్రమాధిపతి విక్రమ విక్రమస్థానాధిపతి విక్రమస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు భేష ఎందుకంటే ఏం కావాలండి శని మీకు సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నాడు అంటే ఈ బీపీలు ఈపీలు ఆసిలేషన్స్ ఇవన్నీ ఉండవు చక్కగా నార్మల్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మీకు పట్టుదలతోటి కార్యక్రమాలన్నీ కూడా సాధించుకొస్తారు రజితమూర్తిగా సంచారం పైగా భేషో చాలా బాగా ఉన్నది ఈ యొక్క వృష్టి రాశి వారికి ఇంకొకటి ఏంటంటే ఇంకొక అనదర పాయింట్ మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే గోచార శని మూడింట గనక ఏ రాశి అయినా సరే పన్నెండు రాశుల్లో ఏ రాశి అయినా సరే మూడింట శని గనక గోచార శని గనక సంచారం చేస్తూ ఉండేటట్లయితే రజితమూర్తిగా పైగా ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం మామూలుగానే ఏ మూర్తివంతమైన సంపదలు ఇస్తాడని చెప్పిన శాస్త్రం ఉంటే మూర్తిగా కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా ఎక్కువగా మీకు సంపదలు ఇస్తాడు అని చెప్పి చెప్పాలి కానీ శని యొక్క సంచారం సంపూర్ణంగా ఉంది చాలా బాగుంది అంటే యాజమాన్యానికి కార్మిక వర్గానికి కూడా చాలా బాగా మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి కాబట్టి వీరి యొక్క బాగు వారు చూసుకుంటారు వారి యొక్క అభివృద్ధిని వీరు కాంక్షిస్తారు అలా ఉత్పత్తి పారిశ్రామిక ఉత్పత్తి వ్యాపార వాణిజ్య రంగాలు కూడా చాలా బాగా ఉంటాయి రాహు ఎక్కడ సంచారం రాహు సంచారం మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మేషరాశి అంటే అది ఏమైంది ఆరవ రాశి అయింది అంటే ఆరవ రాశిలో తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు తామ్రమూర్తిని పక్కన పెట్టేయండి ఆరింటే కనుక గోచార రాహు సంచారం చేస్తూ ఉండేటట్లయితే సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం కాబట్టి ఆ శాస్త్ర శాస్త్రదీత ఆమ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా రాహు యొక్క సంచారం సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి మీకు ఈ జాయింట్ పెయిన్స్ ఉండేటువంటి వాళ్ళకి అన్నెప్పుడు కాస్త ఉపశమనం పొందుతారు మీరు లేని వాళ్ళకి రావు అలాగే థైరాయిడ్ వ్యాధి ఉండేటువంటి వాళ్ళకి నార్మల్లో ఉంటుంది ఈ నెల అంతా కూడా అలాగే వాళ్ళకి లేని వాడికి పొరపాటున కూడా ఈ థైరాయిడ్ వ్యాధి రాదు అని చెప్పవచ్చు స్త్రీలకు కూడా అంతక్రితం ఇర్రెగ్యులర్గా ఉండేటువంటి వాళ్ళకి మెన్సెస్ పీరియడ్స్ నెలసరి కరెక్ట్గా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ నెలలో ఆ యొక్క వైద్య సలహాలు పాటించారు కాబట్టి చక్కగా ఈ నెల నుంచి కూడా మీకు సా మామూలుగా రెగ్యులర్గా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి స్త్రీలకి కేతు యొక్క సంచారం ఎలా ఉందో చూద్దాం కేసు సంచారం రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీకు వ్యయరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు వ్యయంలో సంచారం చేస్తున్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఏం చెప్పండి వీటి గురించి ఇందాక తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా రాహువు ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆరు మంచి స్థానం కాబట్టి రాహు యొక్క సంచారం ప్రభావం అద్భుతంగా ఉంది అనుకూలంగా ఉంది ఇక్కడ కేతు సంచారం వచ్చేటప్పటికి వీడు తామ్రపూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా తులారాశిలోనే సంచారం చేస్తుంటే వ్యయంలో సంచారం చేస్తున్నాడు రెండు మన రెండు మనకి పనికిరానటువంటివే ఆ స్థానం అట్లాగే ఉంది మూర్తివంతం అట్లాగే ఉంది కనుక కేతు యొక్క విశేషం అంత అనుకూలము కాదు అనే చెప్పారు పీటకవర్గాలుగా కనుక వృషిక రాశి వారు తప్పకుండా సూర్యారాధన చేసుకోండి ఓం య నమహ నూటి జపం చేసుకోండి అలాగే సూర్యాణ మూర్తి అష్టోత్తర చతురామవుడు చదువుకోండి ఆది ఉదయ స్తోత్రం చదువుకోండి బాగా ఉంటుంది తర్వాత విద్యార్థులకి బాగానే ఉంది వ్యాపారస్తులకు పర్వాలేదు ఉపాధ్యాయులకి కూడా బాగానే ఉంది ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను ఉద్యోగస్తులకి రవి యొక్క సంచారం మరి శని సంచారం చాలా బాగుంది కాబట్టి ఉద్యోగస్తుకి బాగానే ఉంటుంది వ్యవసాయదారులకి కుజుడు యొక్క కొంత కొంతవరకు ఉన్నాడు కాబట్టి ఒక మాదిరిగా ఉంటుంది పర్వాలేదు పెద్ద లాభాలు రాకపోయినా పర్వాలేదు స్త్రీలకి కళాకారులకి మాత్రం ఇందాక మనం చెప్పుకున్నాం కదా కొంచెం సమయం అంటే కుజుడికి ఏడింటి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు తర్వాతనేమో శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి కన్యా రాశిలో సంచ సంచారం చేస్తున్నాడు కాబట్టి సింహరాశిలోను కన్యా రాశిలోను పదింట పదకొండింట సంచారం చేస్తున్నాడు కాబట్టి స్త్రీలకి కళాకారులకి చాలా బాగా ఉంటుందని చెప్పుకోవటం జరిగింది న్యాయవాదులకి బాగానే ఉంటుంది అందులో క్రిమినల్ లాయర్స్కి ఇంకా కొద్దిగా బాగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి వైద్యులకి శస్త్రచికిత్స నిపుణులకి కొంత ఎక్కువగా అవకాశాలు బాగా ఉన్నాయి అట్లాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పుకున్నా విద్యా వృద్ధులకి కూడా బాగానే ఉంటుందని చెప్పు మాసాధిపతుల యొక్క విశేషాలు మనం ఎప్పుడు తెలుసుకుందాం మాసాధిపతులు వృషిక వృశ్చిక రాశి వారికి మాసాధిపతి విశాఖ నాలుగో పాదానికి రవి మాసాధిపతిగా ఉన్నాడు మాసాధిపతి అక్కడ రవి కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం తర్వాత ఓం సూర్యాయ నమ అనేటువంటిది ఒక నూట నూట ఎనిమిది పర్యాయములు చేసుకోవటం కానీ ఆదిత్య హృదయ స్తోత్రం కానీ ఆయన యొక్క అష్టోత్ర శతనామాని చదువుకోవటం కానీ చేయండి అలాగే గురుస్తోత్రాన్ని కూడా చదువుకోండి ఇరవై ఒక్క పర్యావరణం అనురాధ నక్షత్రం వారికి రాహు మాసాధిపతిగా ఉన్నాడు రాహు కొద్దిగా ఆటంకవాది కాబట్టి దుర్గా స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి దుర్గామాత యొక్క కటాక్షాన్ని ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పొందితే రాహు అనుకూలం అవుతాడు కనుక దుర్గా నామ స్తోత్రం కానీ ఆపదోద్ధార దుర్గా స్తోత్రం కానీ దుర్గా కవచం కానీ ఇలాంటివన్నీ కూడా చదువుకోవచ్చు అలాగే శని స్తోత్రం కూడా చదువుకోండి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం హిమాక ఉంది కదా అది ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారికి కేతువు మాసాధిపతిగా ఉన్నాడు సూర్యారాధన చేయండి వీరు కూడా అలాగే విష్ణు శాశ్రామాన్ని పారాయణ చేసుకోండి వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఆది సోమ బుధ వారాలు కలిసి వచ్చేటువంటి యొక్క స్థితి గురి వీరికి తర్వాత నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని వృశ్చిక రాశి వారికి సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖను భవంతు స్వస్తి